గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ మనకి జీపీఎస్ అనేది ఈ రోజు ఎంతో మేలు చేస్తుంది. అంటే ప్రజెంట్ మనం ఎక్కడ ఏ లొకేషన్ ఉన్నామన్న తెలియజేయడంతో పాటు ఎప్పటికప్పుడు మనకు అందుబాటులో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ సర్వీసెస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏటీఎంస్ కావచ్చు, లేకపోతే పెట్రోల్ బంకులు, హాస్పిటల్స్, ఇలాగ ఫార్మసీస్, రకరకాల బిజినెస్లో అలాగే సర్వీసెస్ ఎక్కడ అందుబాటులో ఉన్నాయన్నది చూపించడానికి జీపీఎస్ అనేది ఉపయోగపడుతుంది. యాక్చువల్గా జీపీఎస్ అనేది ఈ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అనేది జీపీఎస్ శాటిలైట్స్లో ట్రాన్స్మిటర్స్ ద్వారా మన సెల్ ఫోన్స్లోకి వస్తూ ఉంటుంది. సెల్ ఫోన్స్ కావచ్చు, జీపీఎస్ ఎనేబుల్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం క్యాబ్స్ లాంటి వాటిలో కూడా జీపీఎస్ అనేది ఫిట్ చేయబడి ఉంటుంది. అలాగే మన కార్లలో కూడా జీపీఎస్ రిసీవర్ని పెట్టుకొని ట్రావెల్ చేస్తూ ఉంటే కనుక మనం వెళ్లాల్సిన డెస్టినేషన్కి నెక్స్ట్ ఎలా వెళ్తే కనుక డెస్టినేషన్ రీచ్ అవుతుందన్నది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ జీపీఎస్ అనేది చాలా మంది అంటున్నట్లు మన సెల్ ఫోన్లో మనో మన దగ్గర ఉన్న డివైస్లోనో ఉండే ఏర్పాటు కాదు. వాస్తవానికి జీపీఎస్ ట్రాన్స్మిటర్స్ అనేవి మనకి జీపీఎస్ శాటిలైట్స్లో అమర్చబడి ఉంటాయి. సో జీపీఎస్ శాటిలైట్స్ మన అంతరిక్ష పరిశోధనలో భాగంగా కక్షలోకి పంపించడం జరుగుతూ ఉంటుంది. సో ఆ శాటిలైట్స్ ద్వారా ఎప్పటికప్పుడు మన ఫోన్స్లో ఉండే జీపీఎస్ రిసీవర్స్లో, అంటే జీపీఎస్ రిసీవర్ అనేది ఒక చిన్న చిప్ లాగా ఉంటుంది. ఆ చిన్న చిప్ అనేది మనకి ఫోన్లో అమర్చబడి ఇంటర్నల్కి అమర్చబడి ఉంటుంది. సో ఈ జీపీఎస్ చిప్ అనేది ఎప్పటికప్పుడు గూగుల్ మ్యాప్స్ వంటి డిఫరెంట్ డిఫరెంట్ సర్వీసెస్కి ప్రెజెంట్ మనం ఉన్న లొకేషన్ను చూపిస్తూ ఉంటుంది. అంటే జీపీఎస్ చిప్ అనేది ఒక రిసీవర్ లాగా పనిచేస్తుంది, అలాగే జీపీఎస్ శాటిలైట్స్ అనేది ట్రాన్స్మిటర్స్ లాగా పనిచేస్తూ ఉంటాయి. సో మన ఫోన్లో ఉండే జీపీఎస్ చిప్ అనేది ఒక రిసీవర్ లాగా లిజనింగ్ మోడ్లో ఎప్పటికప్పుడు ఇప్పుడున్న మన లొకేషన్కి చుట్టూ 4 శాటిలైట్స్ ద్వారా అప్రాక్సిమేట్గా మనం ఏ లాంగిట్యూడ్ ఏ లాటిట్యూడ్లో ఉన్నామన్నది ఇన్ఫర్మేషన్ అనేది జీపీఎస్ రిసీవర్ నుంచి రియల్ టైంలో పొందుతూ ఉంటుంది. పొంది మనం మూవ్ అయ్యే కొద్దీ ఆ మూవ్మెంట్ అనేది గూగుల్ మ్యాప్స్ లాంటి సర్వీసెస్లో ప్రాక్టికల్గా చూపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం గూగుల్ మ్యాప్ని తీసుకుంటే కనుక గూగుల్ మ్యాప్లో ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నామన్నది ఆ లొకేషన్ అనేది యాజ్ ఇట్ ఈస్గా రిసీవర్ జీపీఎస్ రిసీవర్ అంటే ఫోన్లో ఉన్న రిసీవర్ నుంచి రిసీవర్ జీపీఎస్ శాటిలైట్ నుంచి కోఆర్డినేట్స్ని తీసుకోవడం ద్వారా చూపిస్తూ ఉంది. సో ఇలాగా జీపీఎస్ అనేది ఓన్లీ జీపీఎస్ శాటిలైట్స్ ద్వారానే కాకుండా మనం యూజ్ చేసే ఎయిర్టెల్, ఏసెల్, టాటా డొకోమో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ నెట్వర్క్స్ ద్వారా కూడా ఆ నెట్వర్క్స్ యొక్క టవర్స్, సెల్ ఫోన్ టవర్స్ ఉంటాయి కదా, సెల్ ఫోన్ టవర్స్ సిగ్నల్ స్ట్రెంత్ను బేస్ చేసుకొని ఆ నియరెస్ట్ టవర్ ఏది ఉన్నది అన్నది వాటి డిబీస్లో వాటి సిగ్నల్ స్ట్రెంత్ అనేది క్యాలిక్యులేట్ చేయడం ద్వారా ఎక్కడ ఉన్నామన్నది కూడా అప్రాక్సిమేట్గా చూపిస్తూ ఉంటుంది. సో ఇలా జీపీఎస్ శాటిలైట్ని బేస్ చేసుకొని అలాగే సెల్ ఫోన్ టవర్స్ యొక్క కెపాసిటీని, వాటి యొక్క డిస్టెన్స్ని బేస్ చేసుకుని కూడా మనం ఉన్న లొకేషన్ అనేది నిర్ధారించబడుతూ ఉంటుంది. జీపీఎస్ విషయంలో మనం కంపల్సరీ జీపీఎస్ రిసీవర్, అంటే మన డివైస్లో మన ఫోన్లో ఉండే జీపీఎస్ రిసీవర్ అనేది కంపల్సరీ మన ఫోన్ను లేదా జీపీఎస్ సిస్టమ్ అనేది బయటకి విజిబుల్గా, అంటే ఆకాశానికి విజిబుల్గా ఉంటే మాత్రమే అది ప్రాపర్గా పనిచేస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నల్గా బిల్డింగ్స్లో ఉన్నప్పుడు అప్రాక్సిమేట్ రిజల్ట్స్ వస్తే తప్ప పర్ఫెక్ట్ రిజల్ట్స్ వచ్చే అవకాశం అనేది ఉండదు. వీలైనంత వరకు డైరెక్ట్గా ఓపెన్ ఎయిర్కి కనపడుతూ ఉన్నప్పుడు మాత్రమే జీపీఎస్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు. ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం computerera.co.in వెబ్సైట్ని విజిట్ చేయండి.